గుడ్ మార్నింగ్. కూర్చో. వదిలేండి, నేను నించుంటాను. నువ్వు ఇప్పుడు భయపడి నుంచోడానికి ప్రిజనర్వి కాదుగా, కూర్చో. ముంబై నుంచి నేను ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అయింది. అంతకుముందు ఢిల్లీలో ఉండేవాడిని. అక్కడ ఎన్కౌంటర్స్లో ఎన్నో నోటోరియస్ క్రిమినల్స్ని చంపడం వల్ల లీడర్స్ ముందు నేను ఒక నేరస్తున్నయ్యాను. తో బస్ దే ట్రాన్స్ఫర్డ్ మీ. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సర్? డ్రగ్ మాఫియాని ఫినిష్ చేయడం కోసమే నన్ను ఇక్కడికి పోస్ట్ చేశారు. ఈ 3 ఇయర్స్లో నేను టోటల్ సిటీని క్లీన్ చేసేసాను. డ్రగ్ ట్రాఫికింగ్లో ఉన్న ఒకరిని కూడా నేను అరెస్ట్ చేయలేదు, జైల్లో పెట్టలేదు. ఎన్కౌంటర్ మీ సబ్ కు మార్టాలా. ఈ ఇష్యూలో నా పేరు మీద ఎన్నో కంప్లైంట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. ఐ జస్ట్ డోంట్ కేర్. నౌ మై ప్రాబ్లమ్ ఇస్ సంథింగ్ ఎల్స్. డ్రగ్ మాఫియా స్ట్రాంగ్గా తిరిగి వచ్చేసారు. దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్న వాడు ఎడ్విన్ మోసెస్. అతన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు. అతని కోసం వర్క్ చేసేవాళ్ళు రౌడీసో క్రిమినల్సో కాదు, జస్ట్ నార్మల్ పీపుల్. వాళ్ళనే ట్రాప్లో పెట్టి ఇవన్నీ చేయిస్తున్నాడు. అరెస్ట్ అవుతున్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది చేతిలో ఉన్నది డ్రగ్స్ అని. ఇదంతా నేను నీ దగ్గర ఎందుకు చెప్తున్నానో తెలుసా? బికాస్ ఎడ్విన్ మోసెస్ని పట్టుకోవాలంటే నాకు నీ అవసరం ఉంటుంది కాబట్టి. కొద్ది రోజుల క్రితం ఎడ్విన్ మోసెస్ది ఒక కంటైనర్ మిస్ అయిపోయింది. దాని నిండా డ్రగ్స్ ఉంది. చేసిందెవరో తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి దాన్ని తిరిగి తీసుకోవడానికి ట్రైన్డ్ క్రిమినల్స్ని రిక్రూట్ చేశాడు. దీనికే నాకు నీ హెల్ప్ కావాలి. 24 ఏళ్ళు జైల్లో గడిపిన నీకు ఈ సిటీలో ఉన్న క్రిమినల్స్ గురించి బాగా తెలుసు కదా. ఆ కనెక్షన్ని ఉపయోగించి ఎవరెవరు ఎడ్విన్ మోసెస్ కోసం పనిచేస్తున్నారని తెలుసుకోవడం ఈజీ. జైల్లో ఉన్నప్పుడు నువ్వు డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్ చేసావు కదా, అందుకే అడుగుతున్నాను. సార్, ఇందాక మీరు చెప్పినట్టుగా నేనిప్పుడు జైలు ఖైదీని కాదు కదా, పోలీసులు చెప్పినట్టు చేయడానికి. జీవితంలోని సగం రోజుల్ని జైల్లోనే గడిపాను. గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడని ఆ విషయాల్ని మర్చిపోయి నా కుటుంబంతో పాటు జీవించాలని ఆశపడుతున్నాను. సార్, దయచేసి ఇలాంటి విషయాలకి నన్ను పిలవకండి. ఇది నా ఉద్యోగం కూడా కాదు. ఓకే ఓకే, నేను జస్ట్ రిక్వెస్ట్ చేశాను అంతే. ఇక్కడ మాట్లాడిన విషయాల్ని మర్చిపో సార్. యు కెన్ గో సార్. సచ్చిదానంద్ సార్, గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టం లేని విషయాలున్నావు. ఇక మీదట కూడా అలాగే ఉండడమే మంచిది. జైల్లోని వీర సాహస కథల గురించి బయట ఎవరికైనా చెప్పావంటే నీకు తెలుసు కదా, పోలీసులు మళ్ళీ నిన్ను లోపలేస్తారు. ఆ తర్వాత నువ్వు ఎప్పటికీ బయట ప్రపంచాన్ని చూడలేవు. తెలుసు సార్, నాకు బాగా తెలుసు. ఎవరండి అతను? ఐఎమ్ వేదాంతం, ఐపీఎస్, యాంటీ నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ ప్రివెంటివ్ స్పెషల్ ఆఫీసర్. బెంగళూరు జైల్లో ఉన్న 1-2 ప్రిజనర్స్ ఆఫ్ రికార్డ్ విషయాలు తెలుసుకోవడానికి సచిదానంద్ ని పిలిపించాను. యాప్గా ఛోటా భాయేనా? మను. హాయ్, నైస్ మీటింగ్ యూ. హాయ్. యూ గైస్ కెన్ క్యారీ ఆన్. ఓకే, బాయ్. నీ షూకా పెయింట్ ఎలా అంటుకుంది? అవును, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకని ఇవన్నీ గమనిస్తున్నారు? నేను కాదు గమనించింది, ఆ పోలీస్ ఆఫీసర్.